హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు ఎంత ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే మీషో హాల్ మనందరి ఫేవరెట్ హాల్ అని చెప్పచ్చు ఇంతకుముందు కూడా నేను మీషో హాల్ ఒకటి చేశాను దానికి మంచి రెస్పాండ్ అనేది వచ్చిందనమాట మై వెస్టర్న్ వేర్ కలెక్షన్ అని చెప్పేసి ఆ టాప్స్ కూడా నేను చాలా రీజనబుల్ రేట్స్కే తీసుకున్నాను బిలో 500కే తీసుకున్నాను నాకు అవి నిజంగా చెప్పాలంటే అవి వాష్ చేసాక కూడా దాని క్వాలిటీ ఏమాత్రం చేంజ్ అవ్వలేదు నాకైతే ఆ టాప్స్ చాలా బాగా నచ్చాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే కనుక చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా వీడియోని కనుక చూడకపోయి ఉంటే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి అండ్ ఆ వీడియోకి నాకు ఇద్దరు కామెంట్ కూడా చేశారు దివ్యాన్ పావని థ్యాంక్ యూ సో మచ్ దివ్యాన్ పావని వీడియోని చూసి కామెంట్ చేసినందుకు ఇద్దరు బ్లాక్ టాప్ మీదే కామెంట్ చేశారనమాట అదే కోడ్ రాంగ్ వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ అదే మోడల్ వేరే టాప్ అయినా ఉంటే నాకు అది లింక్ షేర్ చేసుకోండి అని చెప్పేసి కోడ్ అయితే నేను రైట్ కోడే ఇచ్చాను కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వటం వల్ల కోడ్ రాంగ్ అని చూపిస్తుంది ఇప్పటికీ అది అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంది సేమ్ అదే మోడల్లో బ్లాక్ కలర్ అండ్ అవ్వే డిజైన్స్లో నేను షార్ట్ టాప్ చూపించాను ఇదేంటంటే లాంగ్ ఫ్రాక్ మోడల్లో ఉందన్నమాట నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించే నా కుర్తీస్ కలెక్షన్ ప్రైజెస్ నేను చెప్పినప్పుడు ఒక ప్రైజ్ ఉండొచ్చు తర్వాత మీరు చూసేటప్పుడు ఒక ప్రైజ్ ఉండొచ్చు అందరికీ తెలిసిందే ఆన్లైన్లో మనకి ప్రైజెస్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి మనకి మనం నచ్చినప్పుడు కార్ట్లో పెట్టుకొని మనకి రీజనబుల్గా ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోవాలి అంతే నేనైతే అదే చేస్తాను ఇంకా లేట్ చేయకుండా నా కుర్తీస్ కలెక్షన్ చూసేద్దాం ఇప్పుడు నేను మీకు చూపించబోయే కలెక్షన్ వచ్చేసి కుర్తీస్ సెట్స్ అనమాట అంటే టాప్ బాటమ్ చున్నీస్ కొన్నిటికి చున్నీస్ వచ్చాయి కొన్నిటికి రాలేదు నేను మీకు వీడియోలో చూపిస్తాను వేట్లేటికి చున్నీస్ వచ్చాయి అనేసి ఫస్ట్ది వచ్చేసేసి డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను డ్రెస్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చేసేసి గోల్డ్ కలర్ థ్రెడ్తో మనకి ఇలా వర్క్ వచ్చారు నెక్కి ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా వర్క్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ స్ట్రైట్ కట్ టాప్ అన్నమాట బాటమ్ ఎలాస్టిక్ ఇచ్చారు ఎలాస్టిక్ కూడా మంచి క్వాలిటీనే బాగుంది పలాజా ప్యాంట్ అంతే దీనికి చున్నీ కూడా వచ్చింది చున్నీ చాలా చిన్నది వస్తుంది అనుకున్నా కానీ చాలా పెద్దది వచ్చిందనమాట చున్నీ మొత్తం ఇలా గ్రీన్ అనమాట లైట్ గ్రీన్ అండ్ ఇలా బార్డర్స్ వచ్చేసేపాటికి పైన టాప్ మెటీరియల్తో మనకి ఇలా బార్డర్ ఇచ్చారు బోత్ సైడ్స్ అండ్ ఇలా కార్నర్లో మనకి సిల్వర్ లేస్ ఇచ్చారనమాట ఇలా ఎడ్జెస్లో ఇలా టాజిల్స్ ఇచ్చారు నేను పక్కన వీడియో క్లిప్ పిన్స్ వచ్చేస్తాను దాంట్లో మీరు క్లియర్గా చూసేయచ్చు నెక్స్ట్ టాప్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను ఓపెన్ చేసి చూపిస్తాం ఇది కూడా కాటన్ మెటీరియల్ ఇలా నెక్ వైపు ఏమో ఇలా పైపింగ్ ఇచ్చారు ఇది స్ట్రైట్ కట్ టాపే హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ అండ్ ఇలా బార్డర్లో బ్లూ కలర్తో పైపింగ్ ఇచ్చారనమాట ఫుల్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇలానే వస్తుంది అండ్ నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్
టాప్ కొంచెం లైట్ కలర్ వచ్చేసింది కదా, సో ప్యాంట్ మనకి డార్క్ కలర్ ఇచ్చారు. ఇది కూడా పలాజా మోడల్. ఫ్రంట్ ఏమో ఇలా ప్లెయిన్గా ఇచ్చేసారు, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ వచ్చింది. ఎలాస్టిక్ కూడా బాగుంది, చాలా టైట్గా ఉంది. ఇది రేయాన్ మెటీరియల్, ప్యాంట్ మెటీరియల్ వచ్చేసి. చక్కగా మనం డైలీ వేరింగ్కి అలా వేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ కానీ కోడ్ నేను వీడియోలో యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్తో నాకు అయితే కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఇది ఫ్రంట్ బాడీ పార్ట్ అంతా ఇలా వర్క్ ఇచ్చారు, అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వర్క్ బార్డర్లో. ఇది మెటీరియల్ వచ్చేసి రేయాన్ మెటీరియల్, కాటన్ అయితే కాదు, స్ట్రైట్ కట్ టాప్. అండ్ మెటీరియల్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది, మ్యాచింగ్ ఇన్నర్తో పేర్ చేసుకోవాలి. ప్యాంట్ వచ్చేసి వైట్ కలర్ ప్యాంట్. ఈ ప్యాంట్ని మనం వేరే వాటితో కూడా పేర్ చేసుకోవచ్చు చక్కగా. అండ్ ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి పలాజా మోడల్, ఎలాస్టిక్ క్వాలిటీ బాగుంది. దీని కోడ్ కూడా నేను వీడియోలో ఇస్తాను, అండ్ వేసుకున్న వీడియో కూడా పక్కన ఇన్సర్ట్ చేస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఫుల్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్తో తీసుకున్నాను, చూపిస్తాను క్లియర్గా. ఇది స్ట్రైట్ కట్ టాప్, కాటన్ మెటీరియల్. ఏం లేదు, చాలా సింపుల్గా ఉంది. ఇలా నెక్కి ఇలా డిజైన్ ఇచ్చారు అంతే. అండ్ హ్యాండ్స్ దగ్గర ఇది 3/4 హ్యాండ్సే, హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డిజైన్ వచ్చి ఇలా లేస్ లాగా ఇచ్చారనమాట. అండ్ ఇలా కట్స్ దగ్గర కూడా వీడియో క్లిప్ పక్కన ఇన్సర్ట్ చేస్తాను, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇది పలాజా ప్యాంటే. ఎలాస్టిక్ ఇవన్నీ ప్రింట్స్, మరి ఇది వాష్ చేసాక ఎలా ఉంటుందో చూడాలి. ఇంతకుముందు కూడా ఒకటి తీసుకున్నాను, కొంచెం వాష్ చేసాక నాకు కలర్ పోతున్నట్టు అనిపించింది. ఇది చూడాలి మరి ఎలా ఉంటుందో క్వాలిటీ అనేది. నేను దీని కోడ్ అండ్ ప్రైస్ నేను వీడియో క్లిప్లో ఇన్సర్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి చున్నీ, దీనికి చున్నీ కూడా వచ్చింది. ఈ చున్నీ కూడా చాలా బాగుంది, మంచి కాటన్, ఎంత సాఫ్ట్గా ఉందో. చున్నీ అంతా అంటే ప్యాంట్ మెటీరియల్ అనమాట, చున్నీ అంతా ఇలా ఇలా ఎడ్జస్ట్లో ఏంటంటే ఇలా లైన్స్ లాగా వచ్చింది ఇలా. ఈ చున్నీ కూడా అంతే. ఏం చున్నీస్ అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు, షార్ట్ చున్నీస్ వస్తాయని చెప్పేసి చాలా లాంగ్ చున్నీసే వచ్చాయి. అండ్ వన్ సైడ్ వేసేసుకోవచ్చు, టూ సైడ్ వేసుకుంటే కొంచెం షార్ట్ అవ్వచ్చేమో, వన్ సైడ్ అయితే ఓకే మేనేజ్ చేసేయచ్చు మనం. ఈ పిక్ కూడా నేను పిక్ వీడియో ఏదైతే అది నేను పక్కన ఇన్సర్ట్ చేస్తాను, చూసేయండి. చూసారు కదా నా టాప్స్ కలెక్షన్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అంటే కోడ్,
ప్రోడక్ట్ కోడ్, అలానే ఎంత పడింది కాస్ట్ అని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో చెక్ చేసేయచ్చు. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.